నమస్తే వెల్కమ్ టు అర్ చానల్ నేను మేసర్ ట్రిపుల్ ఆర్ కి ఇంతవరకు టికెట్ రాలేదని చెప్పేసి అయితే మనం వింటూనే ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఢిల్లీ నుంచి వెళ్ళి పిలుపు వచ్చింది అక్కడ నుంచి వెళ్ళి పాజిటివ్ సంకేతాలు వచ్చాయని చెప్పేసి మనకి తెలుస్తుంది అయితే దీని అంతటి వెనకాల ఉంది లోకేష్ గారు అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగానే మరి నర్సపురం నుంచి వెళ్ళి ట్రిపుల్ ఆర్ గారు మరి పోటీలో నిలబడే అవకాశం ఉందా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం నమస్తే సార్ మొన్నటి వరకు చూస్తుంటే ట్రిపుల్ ఆర్ గారికి టికెట్ లేదు ఎన్ని లిస్టులు వచ్చినా కూడా అందులో పేరు లేదని చెప్పేసి మనం చూసాం కానీ ఇప్పుడు మాత్రం నుంచి వెళ్ళి ఒక సంగీతం వచ్చింది తనకి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి దీన్ని వెనకాల లోకేష్ గారు ఉన్నారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి ఇట్లా వాస్తవం ఉంటే అవుతుందండి రఘురామ కృష్ణరాజుని ఒక లీడర్ గా మనం చూడటానికి లేదు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పోరాడినటువంటి ఒక యోధుడిగా చూడాలి జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు అందరూ రఘురామ కృష్ణం రాజుని అభిమానించేటువంటి వాళ్ళు ఇరు ఆఫ్ క్యాస్ట్ ఇరెస్పెక్ట్ ఆఫ్ రీజియన్ ఇలా ఆయనకి అభిమానులు ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఆయనకి నరసాపురం నుంచి అభ్యర్థిత్వం ప్రకటించలేదు కూటమి తరఫు నుంచి అని చెప్పి తెలియగానే దేశ విదేశ విదేశాల నుంచి కూడా ఆయనకి మద్దతు పలుకుతూ ఆయనకి టికెట్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ప్రెషర్స్ పెరుగుతున్నాయి ఎవరి మీద చంద్రబాబు నాయుడు మీద పెరుగుతున్నాయి ఎందుకు చంద్రబాబు నాయుడికి అండగా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆయన ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి ముందుకు రానటువంటి రోజుల్లో రఘురామకృష్ణరాజు ముందుకొచ్చి ముందుకు వచ్చి రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఆయన సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టారు అందులో కరోనా సమయంలో కూడా ఆయన అలుపెరగకుండా పోరాడారు కరోనా సమయంలో ఎవరు బయట రాల కానీ ఆయన మాత్రం రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా టీవీ బుల్లితరలు అంటే నెట్ నెట్లో ఇంటర్నెట్ యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి పోరాటం అందరికీ తెలిసింది అందుకే విదేశాల్లో ఉండేటువంటి తెలుగు వారికి కూడా ఆయన బాగా కనెక్ట్ అయ్యారు అందుకే విదేశాల నుంచి తెలుగు రాష్ట్రం యొక్క అభివృద్ధిని తెలుగు రాష్ట్ర శ్రేయస్సుని తెలుగు రాష్ట్రం రాష్ట్రాల యొక్క ప్రగతిని కోరుకునేటువంటి వాళ్ళు రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వాలి నర్సాపురం నుంచి అనేటువంటి ఈమెయిల్స్ కోకొలకి పంపిస్తున్నారు ఈమెయిల్స్ యుద్ధం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి సరే ఇక రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక మంది కూడా ఆయనకి అన్నగా ఉన్నారు కానీ కూటమిలో ఆయనకి టికెట్ రాకపో రాకపోవడానికి రకరకాల కారణాలు వినిపించాయి ఇప్పటివరకు కూడా సరే జరిగింది ఏదో జరిగిపోయిందో అసలు కూటమిలో ఏం జరిగింది అది అభిప్రాయ భేదాల వల్ల జరిగిందా లేదంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగిందా లేదంటే వ్యూహాత్మకంగానే ఆయన్ని పక్కన పెట్టేశారా అనేటువంటి చర్చ గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది కారణం ఏ ఏవైనప్పటికి కూడా ఆయనకైతే డెఫినెట్గా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వాలి అనేది తెలుగుదేశం పార్టీ యొక్క నిర్ణయం దానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉండేటువంటి ఐటీ ఎంప్లాయీస్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్కి వెళ్ళినప్పుడు మద్దతు పలికినటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రామకృష్ణ ప్రజల పక్షాన నిల్చున్నారు సో దీంతో రాజకీయ పార్టీలు కూటమి ప్రత్యేకించి జనసేన కానీ బీజేపీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ ఆయనకి టికెట్ ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది అందుకే తర్జన మర్జన పడుతూ ఉన్నారు మూడు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఇందులో భాగంగా లోకేష్ ఎంట్రీ అయ్యారు అనేది ఒకటి ఎంట్రీ అయ్యి సర్దుబాట్లు చేసుకొని కూటమిలో ఆయనకి ఎక్కడో దగ్గర పోటీ చేసే అవకాశం కల్పించాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి ఢిల్లీ లీడర్లతో కూడా మాట్లాడి రఘురామకృష్ణరాజుకి నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగానే పోటీ చేయడానికి బీజేపీ తరపు నుంచి అవకాశం ఇవ్వాలా లేదా నర్సాపురం నుంచి తెలుగుదేశం పార్టీకి వదిలిపెట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీకి ఇచ్చి అక్కడ అభ్యర్థిని నిలబెట్టాలా అనే దాని మీద సంప్రదింపులు జరిపారు అయితే లాస్ట్కి ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి నర్సాపురం నుంచి రఘురామ కృష్ణరాజుని పోటీ చేయిస్తారు అనేది ఒకటి ఎలా చేపిస్తారు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ శ్రీనివాస్ వర్మ పోటీలో బిజెపి అభ్యర్థిత్వాన్ని పొందారు పోటీలో ఉన్నారు ఆయన ఇంతవరకు ప్రచారంలో చురుగ్గా అయితే పాల్గొంటున్నారు ఆయనకి రకరకాల హడ్డిల్స్ ఉన్నాయి అక్కడ ప్రచారంలోకి వెళ్ళడానికి నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారు అనేది ఒకటి ఒకటి బలమైన వినిపిస్తుంది రెండు ఆర్థిక పరంగా కూడా ఆర్థిక సమతి కూడా అంతగా బలంగా లేనటువంటి పరిస్థితి శ్రీనివాస వర్మకి ఉంది ప్లస్ ఆయనకి సన్నిహితమైన సంబంధాలు ఫ్యామిలీ తోటి ఉన్నాయి దాంతో ఆయనే స్వచ్ఛందంగా పోటీ నుంచి విరమించుకుంటున్నాను అని చెప్పి బీజేపీ అధిష్టానానికే చెప్పినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో అభ్యర్థికి ఇష్టం లేనప్పుడు బీజేపీ కూడా బలవంతం చేసి పోటీ చేయించేటువంటి అవకాశం ఉండదు సో స్వచ్ఛందంగా విరమించుకుంటున్నానని చెప్పి ఆయనే చెప్తున్నారు కాబట్టి ఆయనే అలాంటి సంకేతాలు ఢిల్లీకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ అక్కడ రఘురామకృష్ణరాజుని నిలుచోబెట్టి శ్రీనివాస్ వర్మకు ఒక అసెంబ్లీ సీట్ని ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు అటు బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కూటమిలో జరిగినటువంటి అభిప్రాయాలు లేదంటే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏ విధంగా ఉన్నాయని అంటే మనకున్నటువంటి సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజుని పోటీ చేయించి అక్కడ బీజేపీని ఉండి నియోజకవర్గం నుంచి బీజేపీకి ఉండిని ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇచ్చి అక్కడి నుంచి శ్రీనివాస్ వర్మని పోటీ చేయిస్తారు బీజేపీ అభ్యర్థిగా అనేది ఒక ఒక ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు అయితే ఆల్రెడీ ఉండి నుంచి ఇప్పుడు శివరామరాజు అతను ఒక బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఉన్నాడు అభ్యర్థి ఉన్నాడు అని బలమైనటువంటి అభ్యర్థి అయితే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చేలాగా అతను ఒప్పించేసి ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పించేసి ఎమ్మెల్సీ ఆఫర్ చేసి అక్కడ ఈ శ్రీనివాస వర్మని నుంచి పోటీ చేయిస్తాము అనేటువంటి ఒక ఆప్షన్ తీసుకొని అది ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు చెప్పినట్టు ఆ ఢిల్లీ పెద్దలు కూడా దానికి అంగీకరించారు అని చెప్పి తెలుస్తుంది సెకండ్ ఆప్షన్ ఏంటి ఆల ఉంగుటూరు ఒకవేళ ఉంగుటూరు కావాలన్నా ఇస్తాము ఉంగుటూరు నుంచి పోటీ చేయటానికి అనేది ఒకటి ఎందుకు జనసేన ఆల్రెడీ ఉంగుటూరుకు సంబంధించి ప్రాతినిధ్యం ఉంది సో ఆ ఉంగుటూరు నుంచి అని ఇస్తాం అనేది అంటే రఘురామకృష్ణరాజు కోసం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన జనసేన గానీ ఏదో ఒక రకంగా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాయి సో ఈ క్రమంలో జరిగినటువంటి అన్ని కోణాల చర్చలు అన్ని కోడాల నుంచి తర్జన మధ్యలో తర్వాత రఘురామకృష్ణరాజుని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నర్సాపురం నుంచే పోటీ చేయించడానికి సిద్ధమయ్యారు అసెంబ్లీ ఉండి నుంచి బీజేపీకి ఇచ్చేసి బీజేపీ తరఫు నుంచి శ్రీనివాస వర్మని పోటీ చేయించాలి అనేది ఒక ఒకటి వినిపిస్తుంది లేదు అని అంటే గనక ఇప్పుడు రఘురామకృష్ణరాజుని బీజేపీ తరఫు నుంచి నర్సాపురం నుంచి పోటీ చేయించినా కానీ అప్పుడు ఉంగుటూరు అలాగే ఉండి ఈ నియోజకవర్గాల్లో అడ్జస్ట్మెంట్స్ తెలుగుదేశం పార్టీ జనసేన చేసుకునేలాగా కూడా మాట్లాడుతున్నారు సెకండ్ ఆప్షన్ కింద అంటే బీజేపీ నాకు కాదు మాకు బీజేపీ నర్సాపురం నుంచి కావాలి ఖచ్చితంగా కావాలి అని బీజేపీ కనుక అనుకుంటే లోక్సభ కావాలనుకుంటే అక్కడ నుంచి రఘురామకృష్ణరాజునే బీజేపీ తరఫు నుంచి పోటీ చేయించి ఉండి లేదంటే ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక దాన్ని త్యాగం చేయడానికి తెలుగుదేశం పార్టీ జనసేన మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చాయి అనేది తెలుస్తుంది కాబట్టి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం అనేటువంటి కథ దాదాపుగా సుఖాంతానికి వచ్చింది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఢిల్లీ నుంచి కూడా సంకేతాలు వచ్చాయి దీంట్లో లోకేష్ ఇనిషియేటివ్గా తీసుకొని మాట్లాడారు దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి కేడర్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి ఎన్ఆర్ఐల నుంచి అలాగే ఐటీ సెక్టార్లో ఉండేటువంటి వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ నుంచి రఘురామకృష్ణరాజుకి బాగా మద్దతుగా నిలిచారు అందరూ సో ఇంతమంది అభిమానం ఉన్నప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు అనేది ఒక యాంగిల్ రెండు యాంగిల్ అంటే తాజాగా చేసినటువంటి సర్వేలో బీజేపీకి ఇచ్చినటువంటి ఆరు లోక్సభ స్థానాల్లో ఈ ఆరు లోక్సభ స్థానాలకు కానీ ఇప్పుడు నర్సాపురం కూడా ఉంది అక్కడ శ్రీనివాస వారు పోటీ చేయించారు ఒకవేళ ఆయన ఆయన చేత పోటీ చేపిస్తే ఆరుకు ఆరు పోటీ ఓడిపోయేటువంటి అవకాశం ఉందనేది కూడా సర్వేల్లో తాజాగా వచ్చినటువంటి రిపోర్టు సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత సర్వేలను కూడా అధ్యయనం చేసిన తర్వాత రఘురామకృష్ణరాజుకి నర్సాపురం నుంచి బీజేపీ కావాలంటే బీజేపీ తరఫు నుంచి లేదా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది బీజేపీ ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి సర్దుబాటుని జనసేనకి తెలుగుదేశం పార్టీని అప్పజెప్తూ ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా తెలుస్తుంది బీజేపీ అధిష్టానం కాబట్టి ఆయన బీజేపీ నుంచా అలా తెలుగుదేశం పార్టీ నుంచా అనేది ఫైనల్ కాబోతుంది రేపు మాపు నర్సాపురం నుంచి మాత్రం ఆయన లోక్సభ నుంచి పోటీ చేసే చేయబోతున్నారు అనేది మనకు తాజా అప్డేట్ అది